కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం హరిశర నాయకత్వం ఈనాటి జంబుకుంటలో అనేక సంవత్సరాలుగా విద్యార్థుల సమస్యల కోసం పనిచేస్తున్న తమ్ముడు చిన్నాల శ్రీకాంత్ గారు మరియు వాతో వచ్చిన మిత్రులందరికీ స్వాగతిస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆనాడు ఉద్యమంలో ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో నిరంతరం పనిచేస్తున్న మన అన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పెద్దలు హరిశౌ గారికి అదేవిధంగా మన సంక్షేమ శాఖ మంత్రులు అన్న కొప్పులీశ్వర అన్న గారికి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి గారికి మున్సిపల్ చైర్మన్ రాజశర్మ అన్న గారికి మాజీ మార్కెట్ చైర్మన్ సమ్రెడ్డి గారికి మన టౌన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ అన్న గారికి వైస్ చైర్మన్ కోటి గారికి మన కౌన్సిలర్లు శివన్నకు సర్పంచ్ ప్రవీణ్ గారికి అదే విధంగా మన మన జమ్మకొండ మన ఇన్ఛార్జి మన ఎమ్మెల్యే నరేంద్ర అన్న గారికి అదే విధంగా మన కౌన్సిలర్లకు మన సీనన్నకు శ్రీపతి నరేష్ గారికి దిటి రాంబాబు గారికి వేదిక మీద ఉన్న నాయకులకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు చేరిన మన తమ్ముడు శ్రీకాంత్ కు వేదిక మీద ఉన్న ప్రతి కార్యకర్తకు టిఆర్ఎస్ నాయకులకు అందరికీ మిత్రులకు ప్రతి ఒక్కరు కూడా మీడియా మిత్రులకు ఇవాళ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వచ్చిన మీ అందరికీ చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మిత్రులారా, 2001 లో టిఆర్ఎస్ పార్టీ సాధారణ సభ్యత్వం తీసుకున్న నాటి నుంచి ఈనాటి వారు కూడా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ అభివృద్ధిలో ఒక నిమిషం కూడా పక్కకుని మీ తమ్ముణ్ణి మీ అన్నదని చెప్పి సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం మొదలుపెట్టిన నాటి నుంచి ఈనాటి వారు కూడా ఈ గెలి సీన్కు ఎక్కడ కేసీఆర్ గారు ఉద్యమ పని అప్పచెప్పినా పని చేయడమే తెలుసు తప్ప ఎక్కడ పక్కకు వెళ్ళింది మాత్రం లేదు. ఎక్కడ ధర్నాలు జరిగినా రాస్తారోకాలు జరిగినా ఈ మీ హుజరాబాద్ నుంచి పెరిగి పెద్దైన మీ బిడ్డ గెలి సీనే ముందు వరుసలో ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆనాడు ఇంటర్మీడియట్ చదువుకున్న నాటి నుంచి డిగ్రీలో కూడా అనేకమైన విద్యార్థుల సమస్యల కోసం స్కాలర్షిప్లు పెంచాలని చెప్పి బీసీలకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొట్లాడింది ఈ గెల్లు సీన్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ప్రతి బీసీ బిడ్డ ఇవాళ ఇంజనీరింగ్ విద్యార్థులు చదువుకుంటున్నారంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం పనిచేస్తున్నారంటే ఆ కష్టంలో మీ తమ్ముడు గెల్లు సీన్ ఉన్నాడనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా. తెలంగాణ ఉద్యమంలో 610 జీవాల అమలు కోసం కొట్లాడింది గెల్లు సీన్, పోటీ ఎప్పుడు రద్దు చేయాలని చెప్పి కొట్లాడింది గెల్లి సీను, ఇందిరా పార్క్ లో అనేక సార్లు ధర్నాలు వేసి రాస్తారోకలు వేసి ఎన్ని ఉద్యమాలు వచ్చినా ఎన్ని సందర్భాలు వచ్చినా ముందుండి నిలబడ్డ ఇవాళ మీ గెల్లి సీనుకు ఇవాళ కేసీఆర్ గారు ఆశీర్వదించి ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా మీ ఆశీర్వాదం కోసం పంపింది కాబట్టి మీరందరూ నాకు ఈ ఎన్నికల్లో నాకు సహాయం చేయాలని చెప్పి మీరు నాకు అవకాశం ఇచ్చి అసెంబ్లీకి పంపిస్తే నిత్యం మీ సేవలో ఉంటా, మీకు అందుబాటులో ఉంటా అని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. హైదరాబాద్ లో వివిధ పోలీస్ స్టేషన్ లోపల ఎన్ని కేసులు నమోదైనా 10-15 పోలీస్ స్టేషన్ లోపల ఉద్యమ కేసులు దాదాపు 130 కేసులు నమోదైనా భయపడకుండా ఆనాడు ఉద్యమంలో పనిచేసిన ఇవాళ రేపు జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలు కూడా అదే విధంగా ఈ జిల్లా లోపలే హుజరాబాద్ నియోజకవర్గాన్ని ఒక అందమైన సుందరమైన అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి నా శక్తివంతాలు లేకుండా పనిచేస్తా అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ నేను కేసీఆర్ గారికి ఎంత దగ్గర మీకు తెలుసు, ఆనాడు ఉద్యమంలో కేసీఆర్ గారి చిటికన వేలు పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మీ గెలిసీను రేపు నాకు మీరు అవకాశం ఇచ్చిన తర్వాత హుజరాబాద్ అన్ని రంగాల్లో ఇవాళ రాష్ట్రంలో ఉన్నతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా అని చెప్పి సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నాకు ఒకసారి మీరు అవకాశం ఇచ్చి చూడండి, ఈ హుజరాబాద్ నియోజకవర్గంలో ఇక్కడ చాలా మంది యువత ఉన్నారు, చాలా మంది విద్యార్థులు ఉన్నారు, వీళ్ళందరి కోసం ఉపయోగపడే విధంగా ఒక మెడికల్ కాలేజ్ లో, ఒక పాలిటెక్నిక్ కాలేజ్ లో, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లో కేసీఆర్ గారి కాలు మొక్కైనా సరే తీసుకొచ్చి సాధించి పెడతా అని చెప్పి ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా. కాబట్టి ఇవాళ తెలంగాణ అభివృద్ధి జరుగుతున్నదంటేనే ఇవాళ కేసీఆర్ గారి వల్ల. ఇవాళ బీజేపీ పార్టీని మీరు చూస్తా ఉన్నారు, వాళ్ళు ఎన్నిసార్లు మాటలు తప్పిరో వాళ్ళ వల్ల తెలంగాణకు ఒరిగేది లేదు ఏం లేదు. ఇవాళ మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ సంక్షేమ పథకాలు ఇలా ప్రతి పేదింటికి వస్తా ఉన్నాయి, ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇలా మన గ్రామాలు ఇలా బాగుపడతా ఉన్నాయి, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ మన పల్లెలు ఇలా వికసిస్తున్నాయి,
గ్రామ స్వరాజ్యం ఎలా బాగుపడుతుందంటే ఇవాల కేసీఆర్ గారి వల్ల సాధ్యమవుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరూ ఇలా గుర్తుంచుకొని రాబోయే రోజుల పాట ఉద్యమముల మిమ్మల్ని మీ తమ్ముడు రేపు అభివృద్ధి ఈ నియోజకవర్గాన్ని ముందుస్తాడంటే ముందుస్తాడనే విషయాన్ని మీకు విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. థ్యాంక్ యూ.